సో అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దీప. నేను గైనకాలజిస్ట్ అండి. ప్రెగ్నెంట్ అని తెలియడానికి ముందుగా మనకు వచ్చే ఫస్ట్ సింటమ్ అండి మనకి పీరియడ్స్ రాకుండా పోవడం. సో మనకి పీరియడ్స్ రాకుండా పోతేనే ఎవరు ఏ విమెన్ కైనా మనం ప్రెగ్నెంటా కాదా అని డౌట్ వస్తుంది. సో మామూలుగా టెస్ట్ ఎప్పుడు చేస్తే పాజిటివ్ వస్తుంది, కొంతమంది ఒక నెల తర్వాత చేసుకోవాలా, ఒక వారం తర్వాత చేసుకోవాలా అని అడుగుతుంటారు. మామూలుగా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ లో హెచ్సిజి అనే హార్మోన్ ని గుర్తిస్తాం. ఆ హార్మోన్ నార్మల్ ప్రెగ్నెంట్ కాని మహిళలలో ఉండదు. ఓన్లీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ ప్రెగ్నెంట్ అయిన ఎంబ్రియో అంటే ఆ పిండంలో నుంచే ఉత్పత్తి అవుతుంది. సో ఆ హార్మోన్ ని మనము యూరిన్ ప్రెగ్నెన్సీలో కానీ లేకపోతే బ్లడ్ టెస్ట్ లో కానీ కనుక్కుంటామండి. నార్మల్ గా యూరిన్ ప్రెగ్నెన్సీ అనేది ఈజీలీ అవైలబుల్, కాబట్టి మామూలుగా మనం పీరియడ్ అయిపోయి పీరియడ్ రాలేదనుకోండి, పీరియడ్ రాకుండా నెక్స్ట్ 2 డేస్ తర్వాత చేస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావాలి. యూజువల్ గా నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే, ఎందుకంటే ఆ హార్మోన్ అనేది ఎవ్రీ 48 గంటలకు ఒకసారి డబ్లింగ్ అవుతా ఉంటుంది. సో మీకు పీరియడ్ రాలేదంటే యూజువల్ గా ఆ హార్మోన్ లెవెల్స్ మీ బాడీలో ఉన్నట్టు, ప్రెగ్నెంట్ అయితే మీ ఆ హార్మోన్ మీ బాడీలో ఉంటుంది అనమాట. ఆ హార్మోన్ మన యూరిన్ ద్వారా బయటికి ఎక్స్క్రీట్ అవుతుంది, దాన్ని మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ లో గుర్తిస్తాం అనమాట. యూజువల్ గా మనము ఈ రోజు పీరియడ్ మిస్ అయితే రేప్ టెస్ట్ చేసుకున్నా కూడా పాజిటివ్ వస్తుంది అనమాట, యూజువల్ గా మనం ప్రెగ్నెంట్ అయితే. సో 1 వీక్ వరకు వెయిట్ చేయడము అలాంటిది ఏం అవసరం లేదు. ఇంకా అర్లీగా కనుక్కోవాలి అంటే ఇప్పుడున్న ఇన్ఫర్టిలిటీ తర్వాత ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ లో ఏమంటే ముందుగానే అంటే బ్లడ్ టెస్ట్ అంటే ఎంబ్రియో ఇంప్లాంట్ అయిందా లేదా అన్నది కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా ముందుగానే కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు మన యూట్రస్ లో మన గర్భంలో ఆ ఎంబ్రియో ఇంప్లాంట్ అయినప్పటి నుంచి ఆ హార్మోన్ ఫామ్ ఆ హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఆ హార్మోన్ వచ్చి ఆ ఎంబ్రియో వచ్చేసి మనకు పీరియడ్ రాక ముందు వారం ముందే ఇంప్లాంట్ అవుతుంది. సో మనం వారం ముందు కూడా బ్లడ్ టెస్ట్ చేసినా కూడా మనకి ఆ హార్మోన్ గుర్తించవచ్చు అనమాట. బట్ ఇవన్నీ మనం యూజువల్ గా ఇన్ఫర్టిలిటీ ఐవీఎఫ్ అట్లాంటి కేసెస్ లో యూజ్ చేస్తాం. నార్మల్ విమెన్ ఈరోజు మీకు పీరియడ్ రాకపోతే రేపు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 90% ఆఫ్ కేసెస్ లో, ఒకవేళ మీ సైకిల్స్ కానీ రెగ్యులర్ గా ఉంటే. యూజువల్లీ ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే మామూలుగా మనం ఫస్ట్ మార్నింగ్ శాంపుల్ ఆఫ్ యూరిన్ అంటే ఎర్లీ మార్నింగ్ మనం నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ వచ్చే యూరిన్ శాంపుల్ ఇస్ ప్రిఫరబుల్ అనమాట. దాంతో చేస్తే మనకి కరెక్ట్ గా వస్తుంది, ఎందుకంటే నైట్ అంతా మనం పడుకొని ఉంటాం. దట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బీటా హెచ్సిజి హార్మోన్ అనేది కరెక్ట్ యూరిన్ లో ఉంటుంది, కాబట్టి ఫాల్స్ నెగిటివ్స్ అంటే తక్కువ హార్మోన్ ఉన్న పాజిటివ్ రాకుండా పోవడం అట్లాంటివి ఉండదు. సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ శాంపుల్ తో చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ శాంపుల్ తో మీరు టెస్ట్ కిట్ అని ఉంటది కదా, ఆ కిట్ లో యూరిన్ ని 2-3 డ్రాప్స్ వేసేసి 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. అలా అనేసి మీరు పెట్టేసి 10 మినిట్స్ తర్వాత చూసుకుంటానంటే ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి. అలా అని కాదు, ఓన్లీ 2-3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక టెస్ట్ వస్తుంది. టెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, ప్రతి ప్రెగ్నెంట్ అయినా నెగిటివ్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా టెస్ట్ లైన్ అనేది పాజిటివ్ వస్తుంది. అదే పాజిటివ్ ఉంటే 2 లైన్స్ పాజిటివ్ వస్తాయి అన్నమాట, నెగిటివ్ ఉంటే ఓన్లీ 1 లైన్ మాత్రమే ఉంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నారు, కొంతమందికి పాజిటివ్ వస్తుంది అంటే చిన్న డార్క్ వీక్లీ పాజిటివ్ అంటారు. అంటే వీక్లీ పాజిటివ్ అంటే ఓన్లీ చాలా ఫెయింట్ గా ఇంకొక సెకండ్ లైన్ కనిపిస్తుంది అనమాట. దాని అర్థం ఏంటంటే ఎర్లీగా అంటే బీటా హెల్సిజీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. అంటే అది మీరు నేను చెప్పాను కదా ముందే టెస్ట్ చేసుకోవడం, అంటే ఈరోజు పీరియడ్ అనుకోండి, ఈరోజే టెస్ట్ చేసుకుంటే వీక్లీ పాజిటివ్ రావడం అలా ఉంటాయి అనమాట. అదే డార్క్ అంటే డార్క్లీ పాజిటివ్ అంటే చాలా థిక్ లైన్ వచ్చింది అంటే డార్క్లీ పాజిటివ్ అనమాట. అంటే ఏంటంటే మనం పీరియడ్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మరి 1 వీక్ తర్వాత టెస్ట్ చేస్తున్నారంటే డార్క్ పాజిటివ్ రావడం అలా ఉంటాయి అనమాట. అదే విధంగా మీరు వీక్లీ పాజిటివ్స్ ని మనం అంటే వీక్లీ పాజిటివ్స్ వస్తే ప్రతి ఒక్కరికి మరి ప్రెగ్నెన్సీ వయబుల్ గా ఉండదు అట్లంతా ఏం లేదు, ప్రెగ్నెన్సీ వయబుల్ గా ఉండొచ్చు. బట్ ఏమంటే కంటిన్యూస్ గా వీక్లీ పాజిటివ్ ఉంటే ఇట్ ఇండికేషన్ అంటే బేబీ మంచిగా గ్రో అవ్వట్లేదని, ఇట్ మే ఎండ్ ఇన్ మిస్క్యారేజ్ అన్నది కూడా ఇంటర్ప్రెట్ చేయొచ్చు అనమాట. అందుకోసం అనేసి ఏం చేస్తామంటే ఈరోజు వీక్లీ పాజిటివ్ వచ్చిందంటే మళ్ళీ రిపీట్ చేయమని చెప్తాం టెస్ట్, నెక్స్ట్ డే మళ్ళీ డార్క్ స్ట్రాంగ్ పాజిటివ్ వస్తే వరి అవ్వాల్సిన తప్ప అయితే ఏం లేదు. యూజువలీ ద యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఫాల్స్
నెగిటివ్స్ ఫాల్స్ పాజిటివ్ అన్నది లేదు. ఇట్ ఈస్ ఓన్లీ 1%. అంటే మనం 100 మందిలో చేసుకుంటే ఎవరో ఒక్కరికి మాత్రమే ఫాల్స్ పాజిటివ్ గా రావడం, ఫాల్స్ నెగిటివ్ గా రావడం అనేది ఉంటది అన్నమాట. సో ఇట్ ఈస్ 99% అక్యురేట్ బికాస్ ఇట్ ఈస్ అది ఇమ్యూలాజికల్ టెస్ట్. అంటే మన హార్మోన్ మన బాడీలో ప్రెగ్నెంట్ విమెన్ లో ప్రొడ్యూస్ అయ్యే బీటా ఎస్సీజీ అనే కాంపోనెంట్ కి యాంటీబాడీస్ తో చేస్తారనమాట ఆ కిట్ని. సో మన బాడీలో హార్మోన్ ఉంటే దాంతో ఆ మన టెస్ట్ కిట్ లో ఉన్న యాంటీబాడీస్ రియాక్ట్ అయ్యి మనకి లైన్ వస్తూ ఇట్ ఈస్ 99% ప్రెడిక్టివ్ వాల్యూ. దానికి 99% ఉంటుంది. అంటే 100 మంది చేసుకుంటే 99 మందిలో అది కరెక్ట్ గానే చూపిస్తుంది. యూజువల్ గా నార్మల్ అంటే మీరు ఏం ట్రీట్మెంట్ లేదు, నార్మల్ గా ప్రెగ్నెంట్ అయ్యారు అంటే ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండా కన్సీవ్ అయ్యారు, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందంటే ఇంకే టెస్ట్ అవసరం లేదు. దట్ ఈస్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. దానికి అసోసియేటెడ్ గా మీకు ఏమైనా బ్లీడింగ్ అయ్యి అట్లేమైనా సింటమ్స్ అట్లేమైనా ప్రాబ్లం ఉంటే మనం స్కాన్ చేసి చూసుకోవడము, అలా చేసుకోవడం. అదే విధంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినా 2 వీక్స్ అయినా స్కాన్ లో మనకి బేబీ ఉందా లేదని తెలియకపోతే అప్పుడు మనము బ్లడ్ టెస్ట్ లో బీటా హెచ్సీజీ కనుక్కుంటాం. ఇప్పుడు యూరిన్ లో బీటా హెచ్సీజీ ఎలా చూస్తామో అలాగే బ్లడ్ లో బీటా హెచ్సీజీ దాంట్లో వాల్యూస్ తో సహా వస్తుంది. అంటే 1000 ఉంటుందా 2000 ఉంటుందా అనేది తెలుస్తుంది అన్నమాట. యూజువల్ గా అట్ ద టైమ్ ఆఫ్ మిస్డ్ పీరియడ్, మీకు ఈ రోజు పీరియడ్ మిస్ అయిందంటే మీ బాడీలో బీటా హెచ్సీజీ టెస్ట్ చేస్తే ఆ రోజుకి 200 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉండాలి. అది నార్మల్ వాల్యూ అన్నమాట. ఆ వాల్యూ ఎవ్రీ 48 అవర్స్ కి నార్మల్ వయబుల్ ప్రెగ్నెన్సీలో ఎవ్రీ 48 అవర్స్ కి డబుల్ అవుతా ఉంటుంది. సో ఈ రోజు మీరు 200 చేసుకున్నారు, నెక్స్ట్ 48 అవర్స్ తర్వాత సేమ్ టెస్ట్ మీరు రిపీట్ చేస్తారు అనుకోండి, మీకు 400 ఉండాలి. దట్ ఈస్ నార్మల్ మంచిగా వయబుల్ ప్రెగ్నెన్సీస్ లో అన్నమాట. అదే లేదు మిస్క్యారేజ్ అవుతుంది అంటే మిస్క్యారేజ్ ప్రెగ్నెన్సీ బాగాలేదంటే ఆ డబ్లింగ్ టైం అనేది తక్కువ ఉంటుంది. అంటే ఓన్లీ 300 ఉంటుంది లేకపోతే 250 ఉంటుంది. అలాంటప్పుడు మనము ఈ ప్రెగ్నెన్సీ గురించి అంటే ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ అన్ అబార్షన్ అనమే, అంటే లోపల సాక్ ఫామ్ అవ్వలేదు, ప్రెగ్నెంట్ అంటే బేబీ ఫామ్ కాకముందే ఇట్ హాస్ బీన్ అబార్టెడ్ అంటే బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ అంటారనమాట. అలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది మనం సీరం బీటా హెచ్సీజీ అంటే బ్లడ్ లో బీటా హెచ్సీజీ లెవెల్స్ ని బట్టి మనం గుర్తించాలి.